నిలబెట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా వెంకటగిరి కోట నుండి ర్యాలీగా రాజావరి సైన్యం బయలుదేరింది. వెంకటగిరిలోని ప్రముఖ ప్రసూతి ఘోష హాస్పిటల్ని పునఃప్రారంభించుట కొరకు ప్రముఖ సామాజిక కార్యకర్త మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వెంకటగిరి యువరాజు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర రాజావారి కోట నుండి ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాజావారి అభిమానులు, నాయకులు, కౌన్సిలర్లు దీక్షా శిబిరానికి చేరుకొని పవన్ కి మద్దతుగా నిలిచారు. పవన్ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరి వెంకటగిరి రాజాగారు శ్రీ సర్వజ్ఞ కుమార యాచంద్ర గారు దీక్షా శిబిరానికి వచ్చి పవన్ కుమార్ ని ఆశీర్వదిస్తూ పూలమాల వేసి మరి సంగీభావం తెలియజేశారు. అదేవిధంగా తెలకం శంకరెడ్డి గారు, అదేవిధంగా రామచంద్ర నాయుడు గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పవన్ ను ఆశీర్వదిస్తున్నటువంటి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మార్పు సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హలో, సంస్థాన జీవితం ఇచ్చినటువంటి ప్రతి అనువైనటువంటి స్థలమును ఈ రోజు అనేక అనేక కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి ఘోషాస్పత్రి పునర్నిర్మాణం కొరకు కంకణము కట్టుకొని మన సమస్య ఆశంకల వారి మనవులు మా బేబీ నాయన గారు ఘోషాస్పత్రి పునర్నిర్మాణం కొరకు వచ్చారు. ఎప్పుడు మన పెద్దలు గౌరవనీయులు చెంగురెడ్డి గారు.